ఎం న్యూస్ కి స్వాగతం. నా పేరు రమ. రైతులు పంటలు పండించుకునేందుకు అవసరమైన ఎరువులను అందించడంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఈ ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేక ప్రభుత్వమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ విమర్శించారు. రైతులు రెండో పంట పండించుకునేందుకు అవసరమైన ఎరువులను రైతు భరోసా కేంద్రాల ద్వారా వెంటనే అందించాలని డిమాండ్ చేస్తూ పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ముందుగా పిఠాపురం పోలీస్ స్టేషన్ సెంటర్లో రాస్తా రోకో ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం వర్మ వ్యవసాయ శాఖ అధికారి కాకి నాగేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జ్యోతుల సతీష్, సకుముల్ల గంగాధర్, పిల్లి చిన్న, కొండేపూడి ప్రకాష్, నల్ల శ్రీను, జవ్వాది జోగేశ్వరరావు, దొడ్డు నాగు, ఎస్కే యాసిన్, అడగర్ల శివ, చోడిశెట్టి శేషగిరిరావు, కర్ణాసుల రాజా, కేతవరపు కృష్ణ, బస్వ నాగసత్తులు, అందుగల సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రైతులు రెండవ పంట సంబంధించి ఎరువులు రైతు భరోసా కేంద్రాల్లో పిఠాపురంలో ఎక్కడ నియోజకవర్గంలో దొరకట్లేదు. పిఠాపురమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా దొరకట్లేదు. యూరియా ఉంటే డిఏపి ఉండలేదు, డిఏపి ఉంటే యూరియా ఉండలేదు. రైతుల బ్లాక్ మార్కెట్లో ఎరువులు కొనుక్కునే పరిస్థితి. తక్షణం ఎరువులన్నీ కూడా రైతు భరోసా కేంద్రాల్లో డిఏపి కానీ యూరియా కానీ అన్ని రకాల ఎరువులు తక్షణం ప్రభుత్వం అరేంజ్ చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ధాన్యం కొనుగోలు చేసిన డబ్బును ఇప్పుడు వరకు డబ్బులు ఇవ్వలేదు. వారందరికీ తక్షణం డబ్బులు ఇవ్వాలని చెప్పి పిఠాపురం తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇదే కాకుండా ఈ క్రాప్లో ఎంట్రీ అవ్వలేదని ధాన్యం తీసుకుని ఆపి డబ్బు ఇవ్వకుండా ఆపిన ధాన్యానికి కూడా డబ్బు వెంటనే ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. రెండవ పంటకు కూడా ఎరువులు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. రైతు ప్రతి రైతు బయట బ్లాక్లో కొనుక్కుంటే ఎకరానికి 2-3 వేలు ఎక్స్ట్రా మరి కాస్ట్ పడుతుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులన్నీ కూడా ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ, రైతు ప్రభుత్వం అన్నారు, ఇది రబురు రైతు ప్రభుత్వం కాదు, ఇది రైతుల్ని వేధించే ప్రభుత్వం, రైతులకి మరి డబ్బులు పోగొట్టే ప్రభుత్వం, ఈవేళ పెట్టుబడి ఎక్కువైపోతుంది. ఇదివరకు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు రైతులకి ఎప్పుడు కూడా ఎరువులు సబ్సిడీలో దొరికి, ఈవేళ బ్లాక్ మార్కెట్లో ఎలువ ఎరువులు కొనుక్కుంటున్నారు. అదేవిధంగా ధాన్యం కొనుగోలు చేసిన డబ్బులు తక్షణమే వచ్చి, ఈవేళ ఆ డబ్బు ఎప్పుడు వస్తుందో రాదో కూడా తెలియదు. రెండవ పంట పెట్టుబడి పెట్టాలంటే ఎలాగో కూడా తెలియని పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. కాబట్టి తక్షణం ప్రభుత్వం కళ్ళు తెరిచి అటు ఎరువులు కానీ ఇటు రైతుల డబ్బులు కానీ తక్షణం రిలీజ్ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.